ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ తెలిసేదానికి ఒక వాస్తవాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. ఇటీవల కాలంలో రాజమండ్రి ఏదైతే జైళ్ల డీజే గారు ఉన్నారో రవికిరణ్ గారు, వాళ్ళు జైలు మాన్యువల్ గురించి వారానికి రెండు ములాఖత్తులు లేదా ఒక్క ములాఖత్తు వీటి గురించి చెప్తూ ఉంటే వస్తుంది. ఎందుకంటే విజయ్ గారు 2014-2019లో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. ఆనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, ప్రతిపక్ష ఎమ్మెల్యేని. ఆనాడు ఏదైతే రాజంపేట ఎంపీ మితిన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మితిన్ రెడ్డి గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆ యొక్క ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద చేయి చేసుకున్నాడని వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది దాని మీద కేసు నమోదైంది. మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకి తరలించారు. నెల్లూరు జైల్లో మితిన్ రెడ్డి గారు 15 రోజులు ఉంటే అప్పుడు రవికిరణ్ గారే సూపరింట్, ఇక్కడ ఎమ్మెల్యేని నేనే. ఈ 15 రోజుల్లో 3,000-4,000 మంది మితిన్ రెడ్డి గారిని కలిసి ఉంటారు. విజయ్ గారు 3,000-4,000 నేను బహిరంగంగా చెప్తున్నా, దీని మీద ఎక్కడికైనా చర్చకి నేను సిద్ధం. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు, రాజంపేట నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అనేక మంది బంధుమిత్రులు, కాంట్రాక్టర్లు ఉదయం 10 నుంచి సాయంకాలం 4 దాకా ఆ యొక్క జైల్లో 15 రోజుల పాటు ఒక తిరునాళ్ళ లాగా ఉండింది. మీరు వచ్చి విచారిస్తే ఎవరికైనా చెప్తారు. అంటే ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారి సొంత రాజకీయ ప్రత్యర్థి. కళాశాల రోజుల నుంచి కూడా వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించాలా అన్న ధోరణి లేదు కాబట్టే రవికిరణ్ గారు సూపరింటెండెంట్గా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు కాబట్టే, ఎలాంటి వేధింపులు లేవు కాబట్టే మితిన్ రెడ్డి గారికి 1,000 మంది కలిసే అవకాశం వచ్చింది. నేనే స్వయంగా సాక్ష్యం. దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఎక్కడికి వచ్చినా నేను సిద్ధం. ఏమండి విజయ్ గారు చెప్పండి, ఎట్లా సాధ్యమవుతుంది అట్లా రోజుకి 2-2 అంటే 2, 4, 5 అవుతాయి కానీ అంత మందిని కలిసే అవకాశం ఎలా కల్పించారు ఆ రోజుల్లో? కాదు, 15 రోజుల్లో 1,000 మంది వచ్చి కలిశారు. ఉదయం 10 నుంచి సాయంకాలం 4 గంటల దాకా ఎప్పుడు మితిన్ రెడ్డి గారు జైలు సూపరింట్ రూలో ఉండేవాళ్ళు. ఓ 25 మంది పోతూ ఉంటే, 25 మంది వస్తూ ఉంటే నేనే సాక్ష్యం. విజయ్ గారు రవికిరణ్ గారిని కాదని చెప్పని చెప్పండి, లేదా మీ TV5 ప్రతినిధిని, లేదా సాక్షి టీవీని కూడా అందరినీ కూడా వచ్చి ఆ జైలు ఉండే ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి కాలనీలు అనేక ఉన్నాయి. ఒల్లురమ్మ కాలనీ దగ్గర నుంచి కొత్తూరు దగ్గర నుంచి అనేక కాలనీలు ఉన్నాయి. ఆడ విచారించండి. మితిన్ రెడ్డి గారు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మీ జైల్లో ఉన్న మాట వాస్తవమా కాదా? మితిన్ రెడ్డి గారు మీ జైల్లో ఉన్నప్పుడు జైలు ముందు 800 కార్లున్నాయి, జైల్లోకి ఎంతమంది వెళ్లేవాళ్లు, ఇష్టం వచ్చినట్టు 1,000 మంది 15 రోజులు, ఒకే రోజులో 1,000 మంది అని చెప్పట్లేదు విజయ్ గారు. 15 రోజుల్లో 1,000 మంది వచ్చి కలిశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను తేడా చెప్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కళాశాల రోజుల నుంచి రాజకీయ ప్రత్యర్థి. చిత్తూరు జిల్లా వారి సొంత జిల్లా. ఆ రోజు కేసు పెట్టింది కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్ అధికారులు. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ విషయంలో పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారు ఎంపీ గారు మా మీద దౌర్జన్యం చేశాడని చెప్పి కేసు పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పెట్టినప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు తప్పదు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా జైలు తరలించారు. ఎందుకంటే వారు అక్కడ లోకల్ ఎంపీ కాబట్టి నెల్లూరు జిల్లా జైలు తరలించారు. దాదాపు 15 రోజులు, కరెక్ట్గా 1 రోజు 2 రోజులు అటు ఇటు నేను చెప్పలేను కానీ 15 రోజులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉంటే 1,000 మంది కలిశారా లేదా? మరి రవికిరణ్ గారు ఎలా సాధ్యమైందండి అది? అంటే ఎందుకు చెప్పారండి విజయ్ గారు, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్న రాజకీయ ప్రత్యర్థుల విషయంలో వారు అణిచివేత ధోరణికి పాల్పడలేదు, వాళ్ళని అగర్భ శత్రువులుగా చూడలేదు, కాబట్టి రవికిరణ్ గారు చేయగలిగారు. రవికిరణ్ గారు బుగ్గన రాజేంద్రారెడ్డి గారి బంధు. రవికిరణ్ గారు బుగ్గన రాజేంద్రారెడ్డి గారి బంధువు అయినా ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఉంటే ఇదే పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, లేదా 2 ములాఖతులు 1 ములాఖతే. అలా కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో విశాల హృదయంతో ఆలోచన చేస్తారు అని చెప్పేదానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను విజయ్ గారు.
ఇవ్వతే విజయ్ గారు ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ కూడా తెలుగు వాళ్ళందరినీ కూడా వాడందరూ ఒకటి అర్థం కావటం వాళ్ళకి. నేనేమో న్యాయస్థానాల్లో లేకుంటే చట్టాన్నో వ్యతిరేకించి నేను మాట్లాడటం ప్రజల్లో ఉండే ఒక అనుమానం చెప్తూ ఉన్నా. స్కిల్ డెవలప్మెంట్లో స్కామే లేదని అధికారులు చెప్తున్నారు, ఆనాటి అధికారులు కూడా చెప్తున్నారు. 2,15,000 మంది 11,000 మందికి ట్రైనింగ్ ఇస్తే 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆ స్కామ్ అని పెట్టి 2 సంవత్సరాల నుంచి బాబు గారి పేరు లేకుండా ఇప్పుడు అరెస్ట్ చేశారు. కానీ 2 ఏళ్ల ముందు అరెస్ట్ చేసిన ప్రధాన ముద్దాయిలందరికీ 30 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది నాకు తెలిసి విజయ్ గారు. కొంతమందికి 30 రోజుల లోపల బెయిల్ వచ్చింది, కొంతమందికి 10 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. మరి ఆనాడు కేసులో ముద్దాయిగా లేని చంద్రబాబు గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే 50 రోజులు దాటినా బెయిల్ రావటం లేదంటే ఏమిటిది అని ప్రజలందరూ కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిని భారతదేశంలో ఉండే ప్రజాస్వామిక వాదులు, చట్టాలని న్యాయాన్ని గౌరవించే అందరూ కూడా ఆలోచన చేయాలా. ప్రజా ఆలోచన ఒకటే, స్కిల్ డెవలప్మెంట్లో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు, కాసేపు జరిగింది అనుకుందాం. ముద్దాయిలందరికీ 30 రోజుల్లో బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 50 రోజులు రాలేదంటే ఏంది మతలబు అనేది ఎవరికి అర్థం కావట్లేదు విజయ్ గారు. దీనికి అందరూ సమాధానం చెప్పాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా. ప్రజల్లో ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు అడిగే చాలా సింపుల్ క్వశ్చన్, అయ్యా స్కిల్ డెవలప్మెంట్లో స్కామే జరగలేదు, 100,000 మందికి ఉద్యోగాలు వచ్చిన పథకం అది లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా స్కామ్ జరిగిందని, కాసేపు అదే కరెక్ట్ అనుకుందాం. 2 ఏళ్ల ముందే కేసు పెట్టారు, అందులో చాలా మందిని అరెస్ట్ చేశారు. కొంతమందికి 10 రోజులు బెయిల్ వచ్చింది, కొంతమందికి యాంటిసిపేటర్ వచ్చింది నాకు తెలిసినంతవరకు, కొంతమందికి 30 రోజులు వచ్చింది. 30 రోజులు దాటి ఏ ఒక్కరు కూడా జైల్లో లేరు. 32 రోజులు దాటి ఏ ఒక్కరు కూడా జైల్లో లేరు. మరి చంద్రబాబు గారు 2 ఏళ్ల ముందు పెట్టిన కేసులో ముద్దాయి కాదు, ఎన్నికలు వచ్చే వేళ 4 నెలల ముందు పెట్టిన కేసులో ముద్దాయి. కాసేపు చంద్రబాబు గారిని ముద్దాయి అనుకున్నా కూడా 50 రోజులు దాటినా చంద్రబాబు గారికి బెయిల్ ఎందుకు రావటం లేదు? ఇది ప్రపంచంలో ఉండే కోట్లాది మంది తెలుగు వాళ్ళని వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో మేధావులు అందరి మీద కూడా ఉంది, న్యాయ కోవిధులు అందరి మీద కూడా ఉంది.